వేల టన్నుల బంగారం, పెద్ద పెద్ద భవంతులు, లక్షల్లో వజ్ర వైడూర్యాలు, రత్నాలు, సువిశాల నిర్మాణాలు, అద్భుతమైన కట్టడాలు అన్నీ సముద్రంలో కలిసిపోయాయా? కురుక్షేత్ర యుద్ధం జరిగిన దాదాపు 16 సంవత్సరాల అనంతరం అన్నీ సముద్ర గర్భంలో కలిసిపోయాయా? అవును, అదే ద్వారకా నగరం. ఈ మిస్టరీ తెలుసుకుందాం ఫ్రెండ్స్. 1983-1986 మధ్యకాలంలో ప్రముఖ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఎస్ఆర్ రావు జరిపినటువంటి ఒక పరిశోధన ఒక అద్భుతాన్ని, ఒక ఆశ్చర్యాన్ని కలిగించింది. పశ్చిమ తీరంలో గోమతి నది అరేబియా మహాసముద్రంలో కలిసే చోట సముద్ర గర్భంలో ఒక మహానగరానికి సంబంధించిన ఆధారాలు, ఆనవాళ్ళు దొరికాయి. అదే శ్రీకృష్ణుడు విశ్వకర్మ సాయంతో నిర్మించినటువంటి ఒక మహానగరం, ద్వారకా నగరం. దీంతో మహాభారతం ఒక ఊహాజనితం కాదని అనేక మంది శాస్త్రవేత్తలు, పండితులు అంటున్నమాట. అంతకు ద్వారకా నగరాన్ని ఎవరు ఎందుకు నిర్మించారు, దాని వెనుక ఉన్నటువంటి రహస్యం ఏమిటి తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు శుక్రవారం అర్ధరాత్రి కంసుడి జైలులో జన్మిస్తాడు. తర్వాత కాలానుసారం కంసుణ్ణి చంపుతాడు. ఎంతో బలవంతుడు, పరాక్రమవంతుడైనటువంటి తన అల్లుడు కంసుణ్ణి చిన్న పిల్లవాడైన శ్రీకృష్ణుడు చంపడంతో పగతో మధురను ఏలుతున్న శ్రీకృష్ణునిపై మగధరాజైనటువంటి జరాసంధుడు కాలయవనుడితో కలిసి ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 17 సార్లు యుద్ధం చేశాడు. యుద్ధం జరిగిన ప్రతిసారి శ్రీకృష్ణుడే గెలిచాడు. కానీ అపారమైన ఆస్తి నష్టం మరియు ప్రాణ నష్టం, ఇలా జరాసంధుడి దండయాత్రల నుండి ప్రజలను సురక్షితంగా రక్షించడానికి పశ్చిమ తీరాన గౌమతి నది శ్రీకృష్ణుడు నిర్మించిన ఒక మహానగరమే ఈ ద్వారకా నగరం. శ్రీకృష్ణుడు దేవశిల్పి అయిన విశ్వకర్మతో ఈ నగరాన్ని పర్ఫెక్ట్ ప్లానింగ్తో శత్రు దుర్భేగ్యమైన సుందరమైన నగరంగా నిర్మించాడు. అక్కడ సుమారు 36,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ నగరాన్ని నిర్మించారు. ఇక్కడ నిర్మించినటువంటి భవనాలకు వజ్రాలు, రత్నాలు, డైమండ్స్, ఇంకా విలువైన లోహాలతో నిర్మించారు. ఈ నగరం అలాంటిది ఇలాంటిది కాదట. ఇక్కడ దాదాపు 9 లక్షల రాజభవనాలుండేవట. పొడవైన వీధులు, వీధుల పొడవున సుందరమైన చెట్లు, షాపింగ్ మాల్స్, కమర్షియల్ జోన్స్, మధ్య మధ్యలో ఉద్యానవనాలు, వ్యవసాయ క్షేత్రాలు, మధ్యలో రాజభవనాలు, అద్భుతమైన ఒక డ్రైనేజ్ వ్యవస్థ, ఇలా ఒక క్రమ పద్ధతిలో నిర్మించారట. ఇంకా ఇక్కడ సరస్సులు, పారే నీటి శలయేర్లు, ఆకాశాన్ని అంటే భవనాలు ఉండేవట. ఇంతటి అద్భుత నగర నిర్మాణంతో యాదవులకు జరాసంధుడి కష్టాలు తీరిపోయాయి. కానీ అసలు కథ ఇప్పుడే మొదలైంది. ద్వారకా నగరం సముద్రంలో ఎందుకు కలిసిపోయింది, దీని గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టీ ద డేర్ వాయిస్.